తల్లి శాకంభరి అయి అందరికీ అన్నీ అందించింది. అన్నీ అందించినటువంటి తల్లి వెంటనే, నేను వీళ్ళందరినీ బాధ పెట్టి సంతోషిస్తుంటే ఆవిడొచ్చి అన్నం పెడుతోందిట, అన్నం కాదు కాయగూరలు అవి అందిస్తోందిట, పళ్ళిస్తోందిట, కాయలిస్తోందిట, నీళ్ళిస్తోందిట. ఇది వాడి కక్ష. అమ్మవారితో యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే ఆ తల్లికి పెద్ద లెక్క. ఆవిడ ఆ దుర్గమాసురుణ్ణి సంహరించింది. దేవతలు, ఋషులు, మనుష్యులు ప్రార్థన చేశారు. అమ్మా ఎంత కారుణ్యమూర్తివమ్మా, అమ్మా అని పిలిచినంత మాత్రం చేత మా కష్టాన్ని తెలుసుకుని మాకు అన్నం పెట్టి నీళ్ళిచ్చి కాపాడావా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి ఒక మాట అంది, దుర్గమాసుర సంహత్రిత్వాత్ దుర్గేతి మమ నామయః అంది. ఈ దుర్గమాసురుడు ఇంత కఠినంగా ప్రవర్తిస్తుంటే ఈ దుర్గమాసురుణ్ణి సంహరించడానికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చాను. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దుర్గమాసురుణ్ణి చంపాను కాబట్టి ఇకపై నుంచి నన్ను దుర్గా అని పిలవండి, దుర్గా అనగానే నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అంది. దుర్గా ఇందులో కేవలం రెండు అక్షరాలు అనుకోకండి, దకార ఉకార రకార అకార మకారములు ఉంటాయి, ఈ ఐదు ఐదు బీజాక్షరాలు. ఇందులో ద అన్న అక్షరాన్ని పలికినంత మాత్రం చేత భక్తి భావనతో దకారాన్ని పలికితే దైత్య వినాశనం అవుతుంది, అలాగే ఉకారాన్ని పలికితే విఘ్నములు తొలగిపోతాయి, అకారాన్ని పలికితే శత్రువులు సంహరింపబడతారు, శత్రువులు నశిస్తారు, అలాగే గకారమును పలికితే సమస్తమైనటువంటి పాపములు కూడా నశిస్తాయి. అందుకే ఆ తల్లి దుర్గా అన్న పేరుతో వచ్చింది. ద అంటే దైత్యులను సంహరించే శక్తి అని నేను మీతో మనవి చేశా. జైత్యులు అంటే రాక్షసులు, రాక్షసులను చంపడానికి వచ్చింది కాబట్టి ఆ తల్లి ప్రతిజ్ఞ చేసింది దేవీ భాగవతంలో, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. నాకు అసలు నిజానికి శరీరం లేదు, కానీ నేను అనేక శరీరములు పొందుతూ ఉంటాను. ఎందుకు అలా శరీరాల్ని పొందుతూ ఉంటాను అంటే, లోకంలో నన్ను నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళని బాధ పెట్టడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే వాళ్ళని సంహరించడానికి నేను ఒక రూపంతో లోకంలో వస్తూ ఉంటాను. కాబట్టి ద అంటే దైత్య సంహారం చేస్తుంది. ఏమంటే ఇప్పుడు రాక్షసులు లేరని మీరు అన్నారుగా, మరి ఇప్పుడు దుర్గమ్మని కొలిస్తే ఎవరిని సంహరిస్తుంది ఆవిడ అంటారేమో. నేను మీతో మనవి చేశానుగా, ఇప్పుడు రాక్షసులు ఎక్కడుంటారు, ఇక్కడే ఉంటారు. రాక్షస ప్రవృత్తి అన్న మాటకి మొట్టమొదటి అర్థం ఏమిటి అంటే దీంతో ఉండిపోవాలి. మనిషి ఒక్కటి అంగీకరించగలిగాడు అనుకోండి, మరణం అన్నది ఒకటి ఉన్నది, ఈ శరీరం పడిపోతుంది ఎప్పుడో ఒకప్పుడు, నేడో రేపో కాదేని ఏనాటికో అంటాడు దుర్జటి. ఇంకో 15 ఏళ్ల తర్వాత, ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా ఈ శరీరం పడిపోవాలా? పడిపోయిన తర్వాత ఇది ఇచ్చినవాడు ఒకడున్నాడా? వాడి ముందుకెళ్ళి నా జీవుడు నిలబడాలా? ఏమిరా నీకు మనుష్య శరీరం ఇచ్చాను, ఏం చేశావురా శరీరంతో అని అడిగితే, స్వామి ఏమీ లేదండి, తిన్నాను భోగం అనుభవించాను అని చెప్పాను అనుకోండి, దానికి మనుష్య శరీరం ఎందుకురా? ఇంకొక ఉపాధి ఇస్తాను పొమ్మన్నాడు అనుకోండి, నేనేమైపోవాలి, నా జీవుడు ఏమైపోవాలి? మనిషి శరీరము పడిపోతుంది అని అంగీకరిస్తే తన జీవితాన్ని తాను నియంత్రించుకుంటాడు. ఎందుకని అంటే, జీవుడు జవాబుదారీ కనుక దీపముండగా ఇల్లు చక్కబెట్టుకో, కురు పుణ్యమహోరాత్రం, అందుకే చెయ్యవలసిన పుణ్యాన్ని వాయిదా వైకు, వెంటనే పుణ్యం చేసేసుకో. ఇక్కడున్నది వెంట రాదు, కానీ దానమిచ్చినది వెంటొస్తుంది పుణ్యంగా. కాబట్టి ఆ పుణ్యం చెయ్యాలనేటటువంటి కుతూహలం దేనివల్ల కలుగుతుంది? అసలు ఈ శరీరం ఒకనాడు పడిపోతుందన్న సత్యాన్ని అంగీకరిస్తే, ఈ శరీరం ఉండదు అనుకుంటే, ఈ శరీరం ఎప్పుడూ ఉండిపోవాలని కోరుకున్నాడు అనుకోండి, దేనికి, ఎందుకు శరీరం ఏం చేస్తావు? అంటే ఈ శరీరం ఉంటే సుఖాలు అనుభవిస్తాను. ఏవి సుఖాలు? నాకు ఏది అనుభవించాలనిపిస్తే అది సుఖం. అందులో ధర్మం ఉందా లేదా అనవసరం. అదే రాక్షస బుద్ధి అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రావణాసురుడు రామాయణంలో సీతమ్మ దగ్గరికి వచ్చి చెప్పిన మొట్టమొదటి మాట ఇదే. ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడు, స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంజయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. రాక్షసుడి నా ధర్మం నాది, ఏమిటి రాక్షస ధర్మం? ఆమె పరుల భార్య కావచ్చు, ఎవరో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న పిల్ల కావచ్చు, నాకనవసరం.
అవతల వాడు ఏడిస్తే ఆమె భర్త ఉన్నాడు, ఆమె బిడ్డ ఉన్నాడు, అక్కర్లేదు, వీడు సంతోషం పొందాడా లేదా. అదే రాక్షస ప్రవృత్తి. ఎవడు ఏమైపోయినా నాకు పర్వాలా, నే సుఖం అనుభవిస్తే చాలు. వాడికి సుఖమా కాదా, అది ధర్మమా కాదా, వాడికి అక్కర్లేదు. అలా సుఖం అనుభవించడానికి శరీరం కావాలి. అందుకు నాకు చావు ఉండకూడదని అడుగుతారు రాక్షసులు. శరీరంతో ఉండిపోవాలి, ఎందుకంటే సుఖాలు అనుభవించడానికి. ఈ శరీరం పడిపోయినా పర్వాలేదు, నాకు జ్ఞానము కావాలి, నేను పండాలి. ఈ శరీరం పడిపోకుండా ఎలా ఉంటుంది? పడిపోతుంది. పడిపోయే లోపల నేను చక్కబెట్టుకోవాలి, నేను గురువుగారి పాదాలు పట్టుకోవాలి, శాస్త్రం తెలుసుకోవాలి. అసలు ఈ జీవితంలో నేను తెలుసుకోవలసింది తెలుసుకుని పండైపోయి రాలిపోవాలి అన్నవాడు శరీరంతో ఉండాలని కోరుకోడు, వాడు జ్ఞాని. అందుకే దైత్య వినాశనము అన్న మాటకు అర్థం ఏమిటో భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తూ చెప్పారు. ధన్య అని అమ్మవారికి ఒక నామం, లలితా సహస్రం పూర్తి చేసేసే ముందు వచ్చే శ్లోకాల్లో వస్తుంది ధన్య అని. ధన్య అంటే నాలుగు రకములైన ఆలోచన చిట్ట చివర ఇవ్వగలిగినటువంటి తల్లి. మనం బ్రతికున్నంత కాలం ఏ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో ఆ పనులలో మనకి ఒకదానికన్నా ఒకటి అనురక్తి పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. ఏదో చిన్నప్పుడు ఒరే మీ అమ్మ నాతో తీసుకెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి మేనమా వచ్చి, పిల్లవాడు అమ్మ నాది అని పట్టుకుంటాడు. పినతండ్రి వచ్చి ఒరే మీ నాన్నగారిని నాతో తీసుకుపోతున్నాను, మీరు ఉండండి, నువ్వు మీ అమ్మ అన్నాడు అనుకోండి, నాన్న నాది అని పట్టుకుంటాడు. అదే బిడ్డడు కొంత వయసు అయిపోయిన తర్వాత అమ్మ శరీరం పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేసేసి బతికేస్తాడు. భార్య లేకపోతే ఉండలేనంటాడు. అన్నవాడు క్రమక్రమంగా ఏదో ఒక దాని మీద ప్రీతి పెంచేసుకుని చిట్ట చివర దాని మీద మనసు నిలబడిపోతుంది. దేని మీద మనసు నిలబడిందో దాన్ని ఆఖరిసారి మనసు కదిలినప్పుడు స్మరిస్తుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి సుమా, నేను చెప్తున్నది, నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. స్మరణ మనసుకి చెందినది. ఏదైనా స్మరించడం అంటే అది చేతులు కాళ్ళు చెయ్యో, మనసు చేస్తుంది. మనసు స్మరించాలంటే కదలాలి. మనసు కదలాలి అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు మనసు కదలకుండా నిలబడాలంటే ప్రాణాయామం చేసి ఊపిరిని నియంత్రిస్తారు. ఊపిరిని నియంత్రించాడు అనుకోండి కదలదు, నిలబడుతుంది. ఉద్వేగపడిపోయాడు అనుకోండి చాలా కోపంలో ఊపిరి ఎక్కువ తీసేస్తాడు, ఆయాసపడిపోతాడు. ఆయాసపడిపోయినప్పుడు బుద్ధి చించలమై కదిలిపోతుంది. క్రుద్ధ పాపం నకుర్యాత్ క్రుద్ధో హన్యాగురులపి క్రుద్ధ పురుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి రామాయణంలో. ఆ క్రోధమనకు వశపడిపోయిన వాడు గురువుని కూడా చంపేస్తాడు. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. కాబట్టి అదిగో ఆ ఊపిరి తీస్తే మనసు కదులుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు దేన్ని స్మరించిందో అదే పునర్జన్మకు ఆధారము. ఆఖరిసారి కదిలినప్పుడు మనసు దేన్నో స్మరిస్తుంది. దేన్ని స్మరిస్తుంది అంటే దానికి బాగా ఏది ప్రీతో దాన్ని పట్టుకుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.